రోజు నా చేత రక్తం కక్కించావు. ఆరు నెలలు జైల్లో నేను చిప్ప కూడు తినేలా చేశావు. నీకు కావాల్సింది అమ్మాయి కదా, తీసుకు వెళ్ళు. రేచన్న మెల్లగా పోని, వాడు దెబ్బలు తిండు చూసేద్దాం. Thank you.
ఇంకోసారి ఈ అమ్మాయి కోసం నా కోసం వస్తే రా, ఇంకెవడొస్తారో చూస్తా. ఎవడు రాడు, భయపడకండి, నేను చూసుకుంటా. ఏమైంది శివ? అటు చూడండి. చెప్పనే లేదు ఈ అమ్మాయితో కలిసి వస్తున్నామని. తెగ విసిగించాడండి, టార్చర్ తక్కువ లేకపోయాం. బెంగళూరులో మిమ్మల్ని మొదటిసారి బస్ లో చూసినప్పటి నుంచి మా ప్రాణం తీశాడు. బెంగళూరులో బస్ లో నన్ను చూశాడా? ఏమండి, నీ వల్ల వీడు ఇంటర్వ్యూ మిస్ చేసుకుని వచ్చాడు. ఇంటర్వ్యూనా? ప్రతిసారి ఏం జరిగినా మాకు ఫోన్ చేసి మా పని చెరగొట్టేవాడు. నేను మీ అమ్మ మీ ఇంట్లో వదిలొచ్చాక తెగ ఏడ్చాడు, కూల్ చేసేసరికి మా ప్రాణాలు పోయాయి. నువ్వంటే తనకి అంత ఇష్టం తెలుసా? ఆ విషయం చెప్పరా అంటే చెప్పకుండా నువ్వే ముందు చెప్తావని కథలు చెప్పాడు. చారు చారు అని రోజుకి 1000 సార్లు అయినా నీ పేరు చెప్తాడు. లేదో తమాష్కి అలాంటిదేమీ లేదండి. నిజంగా మీరు ఇంకా ఎందుకు దాస్తావు?